జోహార్లు. కానీ టీజర్ చూస్తే మా హీరో శర్వానంద్ గారు అంటే చిరంజీవి గారు ఆడవాళ్ళని తిడుతున్నారు. మామూలుగా పెళ్లి చేసుకోవడం అంటేనే కష్టం, కానీ ఇంతమంది ఆడవాళ్ళు ఉండి పెళ్లి చేయాలంటే నరకం అని మొదలు పెట్టారు. ఎందుకు, ఏమిటి, ఎలాగా శర్వానంద్ గారు చెప్పండి. కథ రాసింది ఆయన. తిట్టలేదండి, ఆడవాళ్ళు వాళ్ళు ఆయన బాధ అదంతే. అదే ఆ బాధ ఎందుకు పడ్డారో మేము అర్థం చేసుకుంటే, బేసిక్లీ ఒక ఇంట్లో ఒక 10 మంది ఆడవాళ్ళు ఉంటే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే ఎంత కష్టమో మీకే తెలుసు. ఒక్కళ్ళు ఒక అమ్మ సెలెక్ట్ చేయాలంటే కష్టం, అలాంటిది 5 అమ్మలు ఉండి సెలెక్ట్ చేయాలంటే ఇంకెంత కష్టం అవుతుందో అలాగే. అసలు మామూలుగా మదరు, ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంటే చాలా ఎమోషనల్గా అనుకుంటాం. ఇక్కడ అమ్మ, అమ్మకి తర్వాత పెంచిన అమ్మ, ఆ తర్వాత ఇంతమంది 3 అమ్మలు, ముద్దుల అమ్మలు, 5 అమ్మలు, ఎవరిని పిన్ని అని పిలిచే పని లేదు కదా. అందరూ అమ్మలే, అందరూ అమ్మలే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. సో ఇంతమంది అమ్మలు ఉన్నారు కదా, కొడుకు పెళ్లి చేయాలని ఆదిలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరికన్నా సరే ఒక ముచ్చట ఉంటుందండి, చెయ్యాలి కదండి, చెయ్యాలి కదండి. మంచి కొడుకు బయట పంపించడం ఒక అమ్మాయితో షేర్ చేయడం నాకు అసలు కోడలు ఇంటికి కదండి చెప్పేది. బట్ ఇట్ వాస్ గుడ్ ఫన్, వి డిడ్ వాంట్ టు సెండ్ హిమ్ యాక్చువల్లీ. అలా డిసైడ్ అయ్యారు. అవును, మా కొడుకు మాకి ఉండాలి, ఇంకా వేరే అమ్మాయి కూడా బాగుండాలి కదండి. మా చిరు ఎంత బాగున్నాడు చూడండి. ఇప్పుడు మీకు క్లైమాక్స్ కన్నా అవుతుందా పెళ్లి, చూద్దాం. ఓకే, అప్పుడు డిసైడ్, అప్పుడు చేస్తారు. అమ్మాయిని చూసి అంత కంట్రోల్, మన కంట్రోల్ మీరు ఉండగైతే ఖచ్చితంగా అవదు. ఊరుసి కాదు, పద్మమ్మ కాదు, నాకు నచ్చి నా కంట్రోల్లో ఉండాలి. అసలు ఏంటి క్వాలిటీస్, ఏం కావాలి అమ్మాయిలో చెప్పండి, చెప్పండి, అది చెప్పండి మీకు ఎలాంటి. చాలా అందంగా ఉండాలి. ఒక్క నిమిషం మ్యామ్, నేను ఇంకోటి అడుగుతా, ఎలాంటి అమ్మాయి కావాలంటే మీరు 100 లక్షణాలు చెప్తారు, ఎలాంటి అమ్మాయి ఇష్టం లేదో చెప్పమన్నా. ఏమైనా ఒకటి చాలా బ్యూటిఫుల్ గా వస్తే కూడా కొంచెం నవ్వు ఇలా ఉంది అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అందంగా ఉన్న వ్యక్తులకి కూడా వంక